ఒకరు ఒకరికొకరు గంట చేస్తే పుట్టాయంటేమ్రా ముందామేను మాట్లాడమా నేను మాట్లాడా నాకేం ఖర్చు పట్టింది ఆడు మాట్లాడేయకుండా నేను మాట్లాడేందుకు కాని మాటలు తిట్టుకున్న లీడరే కండువాలు కప్పుకొని ఒకటే అవుతురు మాకేమైంది కలిస్తే అంటే ఏంది ఇప్పుడు నువ్వు నా కండువ కప్పుకోమంటున్నావా కండువ కప్పుకుంటే ఫాల్టిక్ అవుతది కానీ కంకణం కట్టుకొని పని చేస్తే పబ్లిక్ ఐ యామ్ పబ్లిక్ కంకణమేందిరా ఏమైపోతుంది మన తెలంగాణ ఫర్షారం జరుగుతున్నంత బాగా ఫైసల్ మంచుడు అయితలేదు సత్యగా నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తావారా మళ్ళా బీ ఫారంలకేమో కోట్లు కోట్లు ఖర్చు అయితాయి అంటున్నారే మరి నాకు రూపాయి కూడా అందలేదు ఎట్లా ఖర్చు అవుతున్నాయి వాళ్ళకు పునీయవా చిక్కు లేదురా పనేవాళ్ళు చేసే రోజు చూడాలి కానీ పైసలు ఎవరు మంచిరా చూస్తావా దూరం కెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు లీడర్లు వాళ్ళు మాట్లాడుతుంటే విందిలా నాకేమో ట్రాన్స్ఫారం అయితలేదు అర్థం చేసుకుందామంటే వాళ్ళకి తెలుగు రాదు నాకు వింది రాదు అన్ని భాషలు తెలిసిన కేసీఆర్ సార్ ఏమో కారు గుర్తు కోటు గుర్తు మాట్లాడు అంటే ఎవరు ముచ్చట్లు పట్టుకోవాలి నా ఓటు ఫర్ సేల్ అంటాను పెట్టినా వాళ్ళు ఇష్టమాక అర్ధ డజన్ హామీలు ఇచ్చి ఎవరన్నా కొనుక్కోవచ్చు ఇటువంటి దిక్కుమాల లెక్క లేసుడు అన్ని బంద్ చేయి మనకు పని చేసేటోళ్ళు ఎవరు లేకపోతే మన నడిమిట్లా తిరిగేది ఎవరు రేపు పొద్దుగల మనకి ఏదైనా ఆపత్ సాపత్ వస్తే మనం నడుచుకునేది ఎవరనే చూడాలి వాళ్ళు 119 టికెట్లు ఒక్కడే కోట్లకు అమ్మినప్పుడు నా ఒక్క ఓటు కనీసం 1000 కూడా అమ్ముకోవద్దా నేను అట్లా 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు ఉత్తగానే అమ్ముకుంటాడా రేపు పొద్దుగల చక్రవర్తితో సహా మన గుండు కొట్టి వసూలు చేసుకుంటాడు నీళ్లు లేక కరెంటు లేక రోడ్లు లేక మన పక్క రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో చూస్తలేవా టీవీలల్లో 24 గంటలు కరెంటు ఉంటే మంచిగా ఫంక్ వేసుకొని నిద్రపోతున్నాం ఇప్పుడు నీళ్లు ఇంట్లో దాకా వస్తుంది నల్ల అదే అప్పుడు బోరింగ్ కార్ పోయి మంచిగా బోరింగ్ కొట్టి ఇసుక సైజ్ అవుతుండే రాకపోతే బిందెలు బిందెలు పట్టుకొని నెత్తుల మీద కొట్టుకుంటే బిగ్ బాస్ కన్నా ఎక్కువ మజా వస్తుండే ఇప్పుడు రోడ్లు సాఫ్ అయినాయి అంటున్నావు కార్లో పోతుంటే మంచిగా నిద్ర వస్తున్నది ఎత్తేస్తేనే ఇసుక సైజ్ అవుతుంది అవుతుంది నీ ఫ్రెండ్ అవుతుంది చీఫ్తో దెబ్బలు తిన్నంత మాత్రాన చీఫ్ లీడర్ని కాదు చిన్న లీడర్ని కాదు చెఫ్ దెబ్బలు తిన్నోళ్ళే చెఫ్కో తగ్గ లీడర్లు అయితే నాకేం తక్కువ నన్ను నేడ చూసినా కూడా చెఫ్లు ఇసురుతుండాలి అన్ని డిస్టిక్లలో నా డిస్టిక్ బొమ్మలు తలగబెడతానే ఉండాలి నా ఫతార ఢిల్లీ రాక చేరాలి అని నుంచి ఫోన్ రావాలి అర్జెంట్ గా బులారా హే బీఫామ్ కన్ఫామ్ కరీయే అప్పుడు జేసీబులు పెట్టుకొని డకర 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 దండలు వేసుకొని ఆ నామినేషన్ వేసి మా వాళ్ళు అందరు ఖుషి అవుతారు ఇక ఒకరికొకరు గంట చేస్తే పుట్టాయంటేమ్రా ముందామేను మాట్లాడమా నేను మాట్లాడా నాకేం ఖర్చు పట్టింది ఆడు మాట్లాడేయకుండా నేను మాట్లాడేందుకు కాని మాటలు తిట్టుకున్న లీడరే కండువాలు కప్పుకొని ఒకటే అవుతురు మాకేమైంది కలిస్తే అంటే ఏంది ఇప్పుడు నువ్వు నాకు కండువ కప్పుకోమంటున్నావా కండువ కప్పుకుంటే ఫాల్టిక్ అవుతుంది కానీ కంకణం కట్టుకొని పని చేస్తే పబ్లిక్ ఐ యామ్ పబ్లిక్ కంకణమేందిరా ఏమైపోతుంది మన తెలంగాణ ఫర్షారం జరుగుతున్నంత బాగా ఫైసల్ మంచుడు అయితలేదు సత్యగా నువ్వు పైసలు తీసుకొని ఓటేస్తావారా మళ్ళా బీ ఫారంలకేమో కోట్లు కోట్లు ఖర్చు అవుతాయి అంటున్నారే మరి నాకు రూపాయి కూడా అందలేదు ఎట్లా ఖర్చు అవుతున్నాయి వాళ్ళకు పునీయవా చిక్కు లేదురా పనేవాళ్ళు చేసే రోజు చూడాలి కానీ పైసలు ఎవరు మంచిరా చూస్తావా దూరం కెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు లీడర్లు వాళ్ళు మాట్లాడుతుంటే విందిలా నాకేమో ట్రాన్స్ఫారం అయితలేదు అర్థం చేసుకుందామంటే వాళ్ళకి తెలుగు రాదు నాకు వింది రాదు అన్ని భాషలు తెలిసిన కేసీఆర్ సార్ ఏమో కారు గుర్తు కోటు గుర్తు మాట్లాడు అంటే ఎవరు ముచ్చట్లు పట్టుకోవాలి నా ఓటు ఫర్ సేల్ అంటాను పెట్టినా వాళ్ళు ఇష్టమాక అర్ధ డజన్ హామీలు ఇచ్చి ఎవరన్నా కొనుక్కోవచ్చు ఇటువంటి దిక్కుమాల లెక్క లేసుడు అన్ని బంద్ చేయి మనకు పని చేసేటోళ్ళు ఎవరు లేకపోతే మన నడిమిట్లా తిరిగేది ఎవరు రేపు పొద్దుగల మనకి ఏదైనా ఆపత్ సాపత్ వస్తే మనం నడుచుకునేది ఎవరనే చూడాలి వాళ్ళు 119 టికెట్లు ఒక్కడే కోట్లకు అమ్మినప్పుడు నా ఒక్క ఓటు కనీసం 1000 కూడా అమ్ముకోవద్దా నేను అట్లా 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు ఉత్తగానే అమ్ముకుంటాడారా రేపు పొద్దుగల చక్రవర్తితో సహా మన గుండు కొట్టి వసూలు చేసుకుంటాడు నీళ్లు లేక కరెంటు లేక రోడ్లు లేక మన పక్క రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో చూస్తలేవా టీవీలల్లో 24 గంటలు కరెంటు ఉంటే మంచిగా ఫంక్ వేసుకొని నిద్రపోతున్నాం ఇప్పుడు నీళ్లు ఇంట్లో దాకా వస్తుంది నల్ల అదే అప్పుడు బోరింగ్ కార్ పోయి మంచిగా బోరింగ్ కొట్టి ఇసుక సైజ్ అవుతుండే రాకపోతే బిందెలు బిందెలు పట్టుకొని నెత్తుల మీద కొట్టుకుంటే బిగ్ బాస్ కన్నా ఎక్కువ మజా వస్తుండే ఇప్పుడు రోడ్లు సాఫ్ అయినాయి అంటున్నావు కార్లో పోతుంటే మంచిగా నిద్ర వస్తున్నది ఎత్తేస్తేనే ఇసుక సైజ్ అవుతుంది అవుతుంది నీ ఫ్రెండ్ అవుతుంది చీఫ్తో దెబ్బలు తిన్నంత మాత్రాన చీఫ్ లీడర్ని కాదు చిన్న లీడర్ని కాదు చెఫ్ దెబ్బలు తిన్నోళ్ళే చెఫ్కో తగ్గ లీడర్లు అయితే నాకేం తక్కువ నన్ను నేడ చూసినా కూడా చెఫ్లు ఇసురుతుండాలి అన్ని డిస్టిక్లలో నా డిస్టిక్ బొమ్మలు తలగబెడతానే ఉండాలి నా ఫతార ఢిల్లీ రాక చేరాలి అని నుంచి ఫోన్ రావాలి అర్జెంట్ గా బులారా హే బీఫామ్ కన్ఫామ్ కరీయే అప్పుడు జేసీబులు పెట్టుకొని డకర 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 దండలు వేసుకొని ఆ నామినేషన్ వేసి మా వాళ్ళు అందరు ఖుషి అవుతారు ఇక